नमस्ते अंडी, वेलकम टू भावना ब्यूटी वर्ल्ड एंड गार्डनिंग अंडी। मनमु वामाकु तो मनमु एक्चुअली वामाकु मीकु तेलिसिंदे कदंडी, वामाकु अंटारु कपरिल्लाकु अंटारु। दीनितो एक्चुअली चिन्न पिल्ललकु पेद्द पिल्ललकु कानी ए वयसु वाळ्ळकैना कूडा जलुबु वच्चिना ఒకవేళ కోల్డ్ ఎక్కువైపోయేసి గొంతు గరగరా నుండి ముక్కు బ్లాక్ అవ్వడం అట్లాంటివన్నీ ఏమైనా ఉంటే కూడా దీంట్లోకి కొద్దిగా సాల్ట్ మిరియాలు పెట్టుకొనేసి ఇలా ఫోల్డ్ చేసుకొని తింటారండి। జలుబు తగ్గేంత వరకు తింటారు, చిన్నపిల్లలకి కషాయం లాగా కూడా అందిస్తారండి। ఇప్పుడు మనకి మన పిల్లలు ఇప్పుడుండే వాళ్ళు ఇలాంటివి తినరండి, అంతా ఫైబర్ ఫుడ్డే కావాలా అంటారు। కాబట్టి మనం ఏం చేయొచ్చంటే ఈ ఆకుల్ని ఇట్లా కట్ చేసుకొనేసి దీన్ని తుడిచో లేదంటే కడిగేసి తుడిచి పెట్టుకొనేసి దీంతో వాళ్ళకి మనం బజ్జీ రూపంలో బజ్జీ లాగా చేసి వాళ్ళకి ఇస్తే గ్యారెంటీగా తినేస్తారండి, దానికి సాస్ అద్దుకొనేసి। సో మనం ఇప్పుడు ఈ బజ్జీలు చేసుకోవడానికి మనం పిండి రెడీ చేసుకున్నాము। ఈ పిండికి మామూలుగా ఏం కావాలి, మామూలుగా తెలిసిందే మీకు, కారం తినే వాళ్ళు ఉంటే కొద్దిగా మిరపడి వేసుకోవచ్చు। దీంట్లో ఏమేమి ఉందంటే వామ్ కొద్దిగా ఉంది, జీలకర్ర ఉంది, శనగపిండి, సాల్ట్, కొద్దిగా సోడా। మనకి బోండాల పిండి ఎలా రెడీ చేసుకుంటామో బజ్జీలకి అలా రెడీ చేసుకునేసి దీన్ని మనము ఇది ఈ ఆకు ఇంతే ఉంటుంది కదా, దీన్ని దీంట్లోకి పెట్టి చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది। సో మనము ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలోకి ఈ పిండిని వేసుకొని చూపిస్తాను ఒక్క 1 మినిట్. ఇది చూసారా, ఇలాగ ఈ డబ్బాలోకి మనము మనకి యాక్చువల్లీ ఈ డబ్బాలోకి పోసుకుంటే వేస్ట్ కాదు, అన్నీ బాగుంటాయండి, వేస్ట్ కాకుండా పిండి కూడా మనకి ఈజీగా ఉంటుంది। దీంట్లో అద్దె చేయడానికి కూడా ఫస్ట్ మనము ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాము। ఆయిల్ కాగిందా లేదా అని ఒక్క నిమిషం చూస్తామండి। ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి మనకి। ఇప్పుడు ఈ డబ్బాని ఇట్లా దగ్గరగా పెట్టుకొనేసి ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని అసలు ఇలా చాలా ఈజీ అండి, పిండి వేస్ట్ కాదు మనకి, చూడండి ఇలా అనేసి దీంట్లో వేసేయడమే। మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, పిల్లలు స్నాక్స్ లాగా తినేస్తారు। ఇది రెండు రెండు వేయాలండి, ఒకటొకటి వేస్తే చాలా ఇదైపోతుంది, సో రెండు రెండుగా వేసుకుందాము। చిన్నపిల్లలకి హెల్త్ ఉంటుంది, వాళ్ళు తినేని కూడా తినేస్తారు, ఇది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి చేస్తున్నాను। అందరూ కూడా ఇలాగా చేసుకోండి, చాలా ఈజీ మెథడ్, పిండి వేస్ట్ కాదు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు। నేను పిండి వేస్ట్ అయిపోతుందని దీంట్లోకి వేశాను, యాక్చువల్లీ నేను మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను। సో మీకు ఎలాగో ఒక వీడియో చూసినట్లు ఉంటుంది, ఆర్గానిక్గా హెల్తీగా పిల్లల్ని బాగా పెంచుకోవాలి కదండి మనం, ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పెంచుకోవాలి, అన్నీ బాగుంటేనే మనం బాగుంటాం కదండి। సో అందుకనేసి ఇలా వేస్ట్ కాకుండా, పిండి కూడా వేస్ట్ కాకుండా ఈ డబ్బాలు అందుకే చూపించాను, చూసారండి ఎంత బాగా బజ్జీలు చాలా బాగా వచ్చినాయి కదండి। ఇలా అందరూ కూడా ఈ వామాకుతో బజ్జీలు ట్రై చేయండి, ఎలా ఉందో కూడా నా కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి। అందరూ కూడా ఇట్లా ఆర్గానిక్గా చేసుకొని హెల్తీగా మనము పిల్లలు, ఇప్పుడు అసలు పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలనేసి ఇలాంటివన్నీ మనం చేస్తున్నాము, చూడండి ఎంత బాగుందో। దీనికి సాస్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు, హ్యాపీగా స్నాక్స్ రూపంలో కూడా తినేస్తారండి। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్।